హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల. వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్ ఫ్రెండ్స్. ఎవరికైతే జీకే చదవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, జీకేని గుర్తుపెట్టుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పటికే నేను ఆల్మోస్ట్ ఒక 200 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఇండియన్ హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, ఇలా ప్రతి ఎగ్జామ్లో అతి ముఖ్యమైన ప్రశ్నల పైన ఆల్రెడీ జీకే ట్రిక్స్ చేశాను. సో మీరు కనుక ఈ ట్రిక్స్ చూసినట్టయితే మీకు 80% మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు బట్టి పట్టాల్సిన పని అవసరం లేదు, జస్ట్ ట్రిక్స్తో గుర్తుపెట్టుకుంటే చాలు. సో మీరు కనుక నా వీడియో చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను లింక్స్ పెట్టాను, చూసుకోండి. లేకపోతే అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ విజిబుల్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నో, ఈరోజు మనం చూసే వీడియో ఏంటంటే నేషనల్ పార్క్స్కి సంబంధించి అతి ముఖ్యమైన వీడియో చూద్దాం. ఓకేనా? నేషనల్ పార్క్స్కి సంబంధించి అతి ముఖ్యమైన వీడియో చేద్దాం. ఆల్రెడీ నేను 3 పార్ట్స్ చేశాను. ఉద్యానవనములు, నేషనల్ పార్క్స్ని తెలుగులో ఏమంటారంటే ఉద్యానవనములు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి 3 పార్ట్స్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కరూ చూడండి ఈ 3 పార్ట్స్. ప్రతి ఎగ్జామ్లో తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది దీని నుండి, కానీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే భారతదేశంలో నాకు తెలిసి 120 నుండి 140 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో వీటిని అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ నేను సింపుల్గా వీటి 120 పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది నేను ట్రిక్స్ చేశాను. ఓకేనా? అన్ని ట్రిక్స్ చేశాను నేను. సో ఇప్పుడు మనం ఆ ట్రిక్స్ అన్ని కవర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను 3 వీడియోస్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూడబోయేది పార్ట్ 4. చూద్దాం రాజస్థాన్లో ఉన్న ఉద్యానవనములు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మన టార్గెట్. ఓకేనా? రాజస్థాన్లో ఉన్న ఉద్యానవనములు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు టార్గెట్. అది చూడబోయే ముందు మీ అందరికి ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇది నిన్న జరిగిన ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. వేర్ ఈస్ ప్రియదర్శిని నేషనల్ పార్క్? ప్రియదర్శిని నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ప్రియదర్శిని నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. మీకు గనక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా? మీకు గనక ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఎవరికైతే ఆన్సర్ తెలియదో బాధపడకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రిక్స్ చేశాను. ఓకేనా? ఆల్రెడీ ట్రిక్స్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా ఆన్సర్ గుర్తుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ట్రిక్స్కి మూవ్ అవుతాం. సో రాజస్థాన్లో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవేంటి? రాంతంబూర్ నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, కిలాడియో నేషనల్ పార్క్, ముకుంద్రా నేషనల్ పార్క్. ఇది మళ్ళీ చెప్పాను, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ముకుంద్రా నేషనల్ పార్క్. ఓకేనా? ముకుంద్రా నేషనల్ పార్క్. నెక్స్ట్ సరిస్కా నేషనల్ పార్క్. ఈ విధంగా రాజస్థాన్లో మొత్తం 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. రాజస్థాన్లో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఓకే, బాగానే ఉన్నాయి, కానీ ఎలా గుర్తుపెట్టుకోవడం? ఇది చాలా ఇంపాసిబుల్. సో నేను సింపుల్గా ఒక స్టోరీతో, సినిమా స్టోరీ అయితే ఎలాగా ఉంటుందో అదే విధంగా నేను వీటిని ఒక స్టోరీ లాగా క్రియేట్ చేస్తాను, చూడండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే రాంతంబూర్ నేషనల్ పార్క్. రాంతంబూర్ నేషనల్ పార్క్లో ఆర్ఏఎన్ అని ఉంది. ఆర్ఏఎన్ మీరు పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే స్టార్టింగ్ మూడు లెటర్స్ గుర్తున్నా చాలు. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఆప్షన్ బేస్డ్లో ఉంటుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా గుర్తుపట్టగలరు. ఓకేనా? సో ఈ రాంతంబూర్లో ఆర్ఏఎన్ ఈ 3 లెటర్స్ తీసుకొని నేను రణ్వీర్ అని గుర్తుపెట్టుకుంటాను. ఓకేనా? రణ్వీర్లో కూడా ఆర్ఏఎన్ ఉంది కాబట్టి రాంతంబూర్ని రణ్వీర్లాగా గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ సరిస్కాలో రిస్క్ అనే పదం ఉంది కాబట్టి సరిస్కాని రిస్క్ లాగా గుర్తుపెట్టుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ డెజర్ట్ అనేది మన అందరికీ తెలిసిందే, వింటూ ఉంటాం కాబట్టి దీనికి ఏ ట్రిక్ అవసరం లేదు. నెక్స్ట్ 4th వన్ కిలాడియో నేషనల్ పార్క్. చూడండి, కిలాడియోలో ఇక్కడ ఎల్ఏడిఈ లేడీ, లేడీ అంటే ఒక మహిళ. సో కిలాడియో నేషనల్ పార్క్ని లేడీ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముకుంద్రా నేషనల్ పార్క్లో ఆర్ కనుక తొలగిస్తే మనకు వచ్చేది ఏంటి? ముకుంద. ముకుంద అని ఎవరిని అంటారు? దేవుడు కృష్ణుని. కృష్ణుని ఏమంటారు? ముకుంద అంటారు. చూడండి, ఈ విధంగా మనకు ఈ యొక్క నేషనల్ పార్క్స్, ఈ ఉద్యానవనం ప్లేస్లో మనకు కొత్తగా 5 వర్డ్స్ వచ్చాయి. అవేంటి? రణ్వీర్, రిస్క్, డెజర్ట్, లేడీ, ముకుంద. సో ఇప్పుడు నేను ఈ 5 వర్డ్స్ని కలిపి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను, చూడండి. హీరో రణ్వీర్ డూయింగ్ రిస్కీ షాట్ ఇన్ ద డెజర్ట్,
సో ద లేడీ ఈజ్ ప్రేయింగ్ టు ముకుంద. దీని యొక్క అర్థం తెలుగులో ఏంటంటే మన ఫేమస్ హీరో రణ్వీర్ డెజర్ట్ లో ఒక రిస్కీ షాట్ చేస్తున్నాడు, సో అతని చాలా అభిమానైన ఒక మహిళ ముకుందాకు ప్రే చేస్తుంది, దేవుడా నా హీరోని కాపాడు, దేవుడా నా హీరోకి ఏం కావద్దు, దేవుడా దండం పెడతా దేవుడా అని దేవుడికి ప్రార్థిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, రణ్వీర్ డెజర్ట్ లో రిస్కీ షాట్ చేస్తున్నాడు, ఒక లేడీ ముకుందాకి ప్రే చేస్తుంది, దేవుడా నా హీరోకి ఏం కావద్దు అని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు గనక ఈ స్టోరీ గుర్తుంటే మీకు రాజస్థాన్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో ట్రిక్స్, ఇలాంటి ట్రిక్స్ మీరు ఎప్పుడు చూసుంటారు కదా. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఉద్యానవనములు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్లో 5 రకాల ఉద్యానవనములు ఉన్నాయి. అవి ఏంటంటే గ్రేట్ హిమాలయ, కిర్గంగా నేషనల్ పార్క్, సింబల్ బారా నేషనల్ పార్క్, ఇంద్రకిలా నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటంటే కిర్గంగా. కిర్గంగాలో KHIRAN, ఈ రెడ్ లెటర్స్ని కనుక మనం జాయిన్ చేస్తే మనకు వచ్చే వర్డ్ ఏంటి, కిరణ్. కిరణ్ అంటే మన అందరికీ తెలిసే ఉంటాడు, మన ఫ్రెండ్స్లో ఎవడో ఒకడు కిరణ్ అనేవాడు ఉంటాడు కాబట్టి కిర్గంగాని కిరణ్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ గ్రేట్ హిమాలయ. హిమాలయలో హిమ అనే పదం ఉంది కాబట్టి హిమ అని గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి పేరు హిమ. సో హిమ, ఈ కిరణ్ అనేవాడు ఒక అబ్బాయి, హిమ అనేది ఒక అమ్మాయి, సో హిమాలాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ పిన్ వ్యాలీ. ఇక్కడ చూడండి పిన్ అని ఉంది. పిన్ అంటే ఏంటి, ఏటీఎం పిన్. ఏటీఎం పిన్ మన అందరికీ తెలుసు కదా, మామూలుగా ఏటీఎం పిన్ అంటే అందరికీ గుర్తుంటుంది కాబట్టి పిన్ వ్యాలీని పిన్ అని గుర్తుపెట్టుకోండి, పిన్ వ్యాలీని పిన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంద్రకిలా. ఇంద్రకిలాలో కిల్ అని ఉంది చూడండి ఇక్కడ, KILL, కిల్. సో ఇంద్రకిలాని కిల్ అంటే చంపడం, కిల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింబల్ బారా. సింబల్ బారాలో BAL అని ఉంది చూడండి, BAL, బాల్ బ్యాలెన్స్, బాల్ బ్యాలెన్స్. సో సింబల్ బారాని బ్యాలెన్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా 5 రకాల వర్డ్స్ వచ్చాయి, న్యూ వర్డ్స్. అవేంటి, కిరణ్, హిమ, పిన్, కిల్, బ్యాలెన్స్. సో ఇప్పుడు నేను 5 న్యూ వర్డ్స్ని కలిపి నేను ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను చూడండి. కిరణ్, ఏ థీఫ్ కిరణ్ ఆస్కింగ్ టు హిమ, హిమ గివ్ యువర్ ఏటీఎం పిన్, అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ. సారీ నో బ్యాలెన్స్, నో బ్యాలెన్స్. మళ్ళొకసారి చెప్తాను చూడండి. కిరణ్, కిరణ్ ఈస్ ఆస్కింగ్ హిమ, గివ్ యువర్ ఏటీఎం పిన్, అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ. సారీ నో బ్యాలెన్స్. దీన్ని తెలుగులో చెప్తాను చూడండి. ఒక దొంగ కిరణ్ ఏమంటున్నాడు, హిమ నీ యొక్క ఏటీఎం పిన్ ఇవ్వు, లేకపోతే నేను చంపేస్తాను. దానికి పాపం హిమ, సారీ నా దగ్గర బ్యాలెన్స్ లేవు, చాలా తెలివైంది హిమ కానీ నటిస్తుంది, సారీ నా దగ్గర బ్యాలెన్స్ లేవు అని అంటుంది. ఓకేనా, కిరణ్ అనేవాడు హిమని ఏటీఎం పిన్ అడుగుతున్నాడు, దానికి తను ఏమంటుంది, సారీ నా దగ్గర బ్యాలెన్స్ లేదు అని అంటుంది. చూడండి ఈ స్టోరీ కనుక గుర్తుంటే మీకు ఈ నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్స్ నేను చాలా చేశాను, మీరు కనుక చూడాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీరు మా వీడియో చూసుకోవచ్చు. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ తప్పకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.